ఆన్లైన్లో ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుంది. నెల్లూరులో కలెక్టర్ చంద్రాధర్ బాబుతో సమావేశమైన ఆనందయ్య ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే పంపిణీ చేస్తామని వెల్లడించారు. 2-3 రోజుల్లో ముడిసరుకు సమీకరించి తయారీ పూర్తయితే సోమవారం నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. ఇతర ప్రాంతాల వారు ఎవ్వరూ మందు కోసం రావొద్దని, అవసరమైన ప్రాంతాలకు తామే మందు పంపిణీ చేస్తామన్నారు. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదిక రావాల్సి ఉన్నందున కోర్టు తీర్పు, ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వానికి ఎంతో మేలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను ముందుకెళ్లే దానికి సిద్ధంగా నాకు కావాల్సిన వనమూలికలు అందుబాటులో లేవు కాబట్టి వనమూలికలు తీసుకొని ముందు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మన అన్న గోవర్ధన్ రెడ్డి ఫస్ట్ నుంచి అడుగుతున్నాడు. ఫస్ట్ స్టార్ట్ చేస్తే మన నియోజకవర్గం కంప్లీట్ చేసి బయటకు పోవాలి మీద అని చెప్పారు. ఒక కండిషన్ కూడా పెట్టినట్టు ఆయన కృషి కూడా ఉంది. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు ఇవ్వడం ఈ రోజు నుంచి నిరాటంకంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ మనకి వీలైన కాడికి దేశం మొత్తం కూడా ఈ సేవ చేసేదానికి భగవంతుడి సంకల్పం నాకు కలిగించాడు కాబట్టి అందరికీ నేను సేవ చేసుకుంటానని చెప్పి మీరు శుభముఖంగా ప్రార్థిస్తున్నాను. Subscribe now and press the bell icon. Never miss an update.